తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో మాలల మహాయుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల 1వ తేదీన చలో కాకినాడ నిర్వహిస్తున్నట్లు మాల మహానాడు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు అనుగుణంగా ఏర్పడ్డ మాల మహానాడు అనేక పోరాటాలతో జాతీయ మాల మహానాడుగా రూపొందిందన్నారు. మార్చి 1వ తేదీన మాలల మహాయుద్ధభేరి చలో కాకినాడ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రొడ్డా రామచంద్రం, చంద్రమౌళి, కిరణ్, సుమన్, శేఖర్, అమృతయ్య తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం జై మాల, జై మాల, హలో మాల, హలో మాల, హలో మాల. నిమ్లవాడ పట్టణ కేంద్రంలో హలో మాల చిలో కాకినాడ మార్చి 1వ తారీఖు మాలల యుద్ధభేరి భారీ బహిరంగ సభకు తల్లి రావాలని చెప్పి గోడ పోస్టర్లు ఆవిష్కరణ కార్యక్రమం ఇక్కడ జరుపుతున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇవాళ దళితులపై దాడులు, ఇవాళ మహిళలపై అత్యాచారాలు, ఇవాళ అదే కాకుండా ఇవాళ ఎస్సీ ఎస్టీలకు వచ్చే సంప్లాన్ నిధులు కావచ్చు, అనేక రకాల సమస్యలపై ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నిద్రలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలంటే ఇవాళ కర్ణాటక రాష్ట్రం, మహారాష్ట్ర, ఇవాళ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో దళితులంతా ఏకమై, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకమై ఈ ప్రభుత్వాలను నిద్ర నుంచి లేపాలంటే ఈ బహిరంగ సభ ద్వారా లేపడానికి ఇవాళ మనం అందజేస్తూ ఉన్నాం. ఇవాళ ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించాలంటే ఇవాళ ఎస్సీ ఎస్టీలకు ఒక న్యాయము, అగ్రవర్ణాలకు ఒక న్యాయము జరుగుతూ ఉన్నది. ఇవాళ మొన్న చూస్తూ ఉంటే ఇవాళ సిరిసిల్లలో జరిగినటువంటి ఎస్సీ హాస్టల్లో బాలికలపై జరుగుతున్న దురహంకార చర్య ఇవాళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే దానికి ఇవాళ ఈ టీఆర్ఎస్ నాయకులే ఇవాళ అక్కడ ఉన్నటువంటి బాలికలపై పచాచికంగా దుర్మార్గమైనటువంటి చర్య, ఆ చర్యను ఇవాళ అందరూ కూడా ఖండించాలి. అటువంటి చర్యను ఇవాళ మన గౌరవ కేటీఆర్ ఇవాళ మంత్రి వారు, అదే ఇవాళ దొరలు రెడ్డిలు ఎవరు అయితే ఆగ మేఘాల మీద వచ్చి పరామర్శించేటోడు ఇవాళ అక్కడ జరిగినటువంటి సమస్యను ఇవాళ వారం 10